Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్ట్రీట్ ఫుడ్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఈ లాక్డౌన్ కారణంగా అందరం చాలా స్ట్రీట్ ఫుడ్ని బాగా మిస్ అవుతున్నాం కాబట్టి మ్యాక్సిమమ్ ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము సో అలానే నేను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఇలా బౌల్ తీసుకునే దాంట్లో హాఫ్ వరకు వాటర్ పోసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇలా ఆయిల్ వేయడం వల్ల మ్యాక్రోని ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మనం మ్యాక్రోని ఏదైతే వేస్తున్నామో దానికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకోవాలి ఈ వాటర్ మొత్తం బాగా బాయిల్ అవ్వాలన్నమాట చూసారు కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రెండు కప్పులు మాక్రోనీన్ వేసుకోవాలి ఈ రెండు కప్పులు మ్యాక్రోని ముగ్గురికి సరిపోతుంది ఇది బాగా ఉడకాలన్నమాట ఇది ఉడుకుతున్నప్పుడు మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి లేదంటే చాలా త్వరగా అడుగంటూ వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చూసారు కదా బాగా ఉడుకుతున్నాయి ఇప్పుడు ఇవి చెక్ చేద్దాం మనం ఉడికేయలేదు ఒక స్పూన్తో ఇలా కట్ చేసి చూడండి చాలా స్మూత్గా కట్ అయితే కనుక అవి కుక్ అయిపోయినట్టే లేదంటే ఇంకొక టూ మినిట్స్ ఉంచండి ఇలా ఉడకడానికి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుంది మనం దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుని వాటిని కుక్ చేయాలన్నమాట ఇలా కుక్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి వాటర్ లేకుండా ఈ మ్యాక్రోని మొత్తం నీట్గా దాంట్లోకి వేసుకొని స్ప్రెడ్ చేయాలి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత వీటిని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఈలోగా మనం ఒక కడాయి తీసుకుని చైనీస్ ఫుడ్ మొత్తం మందపాటి ప్యాన్స్ కానీ లేదంటే పెద్ద సైజు ఉన్న కడాయిస్లో చేస్తూ ఉంటారు కాబట్టి మనం మ్యాక్సిమం అలాంటి కడాయి ఒకటి తీసుకుని దాంట్లో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఇవన్నీ బాగా వేగాలి నేను హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి జాగ్రత్తగా వీటిని ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే చైనీస్ ఫుడ్ ఆ స్మోకీ ఫ్లేవర్ ఆ ఫ్రై అయిన ఫ్లేవర్ వస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి చూసారు కదా ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక కప్పు టొమాటో ముక్కలు వేసుకోవాలి ఈ టొమాటోతో పాటు మీకు నచ్చితే తురిమిన క్యారెట్ కానీ లేదంటే క్యాప్సికమ్ కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను కాబట్టి ఇలా టొమాటో ఒక్కటే వేశాను ఈ టొమాటో కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇది బాగా కుక్ అయింది ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేయాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం మ్యాక్రోనిక్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా మిరియాల పొడి వేసుకోవాలి చైనీస్ ఫుడ్ అన్నిటిలో ఎక్కువగా మిరియాల కంపల్సరీ వేయాలండి కారం వేస్తే అంత మంచి టేస్ట్ రాదు సో అందుకని పెప్పర్ పౌడర్ వేయడానికి ట్రై చేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ మూడు టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ మూడు టేబుల్ స్పూన్ టొమాటో సాస్ అలాగే ఒక బద్ద నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి లేదంటే ఇలా నిమ్మకాయ రసం అయినా వేయొచ్చు వీటిని ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేయండి ఇలా వన్ మినిట్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా చలారు పెట్టుకున్న పాస్తాని వేసుకోవాలి ఇలా పాస్తాని వేసేటప్పుడు చేత్తో కొంచెం వాటిని స్ప్రింకిల్ చేసినట్టుగా వేసుకుంటే ఎక్కడ అతుక్కోకుండా ఉంటాయి మనం ఆయిల్ వేసి కుక్ చేసుకున్నాం కాబట్టి మ్యాక్సిమం ఎక్కడ అంటుకోదు కానీ చల్లారే కొద్దీ కొంచెం ఆ జిగురు వల్ల అంటుకుని ఉంటుంది అందుకని కొంచెం ఎలా వేస్తే చాలా నీట్గా స్ప్రెడ్ అవుతాయి ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఒక్క రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని నీట్గా టాస్ చేసుకుంటే మన పాస్తా రెడీ అయిపోతాయి చూడండి ఎమ్మిఎమ్మిగా ఉండే పాస్తా చాలా సింపుల్గా మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకున్నాము మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం